రాజధానిని ముక్కలు చేస్తామంటే ఊరుకోమని అమరావతి కోసం మణమతి పని పోరాటం చేస్తామని అనంతపురం జిల్లా సభలో చంద్రబాబు రామకృష్ణ ప్రకటించారు రాజధాని అంశమై సీఎం జగన్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రజలు ఒకే మాటపై ఉన్నారని నేతలు ఇరువురు గుర్తు చేశారు రాజధాని మార్పు అంశమై ఒక్క అడుగు కూడా వెనుకంజ వేసేది లేదని సమైక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ కో కన్వీనర్ శివారెడ్డి తిరుపతిరావు అధికార ప్రతినిధి శ్రీనివాసులు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలు ప్రకటించారు అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో అమరావతి రాజధాని కమిటీ జిల్లా కన్వీనర్ డి జగదీష్ అధ్యక్షుడు జరిగిన భారీ సభలో నేతలు ప్రసంగించారు ఈ సభ లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ మోకాలు తిప్పమంటూ వీరాలు పోయారని రాజధాని విషయంలో ఏకంగా మనిషి వంకర్లు తిరుగుతున్నారని విమర్శించారు రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారని దాన్ని సహించబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని తాము కోరుతున్నారు బాబు ప్రకటించారు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలనే విషయంలో సిపిఐ సిపిఎం పార్టీలతో సహా తెలుగుదేశం బిజెపి ఆమ్ ఆద్మీ జనసేన కాంగ్రెస్ తదితర అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు పార్టీల అభిప్రాయానికి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంటెత్తు పోకడలతో ముందుకు సాగుతున్నారని చంద్రబాబు విమర్శించారు జిఎస్ రావు బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలు పూర్తిగా బోగస్ ఆ నివేదికను చూపుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు వాస్తవానికి అమరావతి రాజధాని కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న ఉద్యమం తమ కోసం కాదని ఇది వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం అని ప్రకటించారు ఈ పోరాటంలో పదమూడు జిల్లాల్లోని ప్రజలు మమేకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాజధాని కట్టడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేతగాకపోతే మాట్లాడకుండా ఉండాలే తప్ప మూడు ముక్కలాట తగదని చంద్రబాబు హితవు పలికారు రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తూ ముఖ్యమంత్రి ఉమాదిలా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు జడ్జితో విచారణ జరిపించారని సవాల్ విసిరారు రాజధాని కోసం విద్యార్థులు యువత రోడ్లపైకి వచ్చి అమి తుమి తేల్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు